వందనాలండి. ఈరోజు 19 నవంబర్, శ్రమపడు యోధునిగా పౌలు. పౌలు శ్రమలను జ్ఞాపకం చేసుకోకుండా మనం పౌలును గురించిన ధ్యానము ముగించలేం. తన మారుమనసు సమయంలోనే అననీయ ద్వారా మనకి అంశము దేవుడు చెప్పాడు. అపొస్తలుల కార్యం 9:16 ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను అతనికి చూపుదనని అతనితో చెప్పాను. యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారా మనకు అనేక ఆశీర్వాదాలు వస్తాయి, కానీ వాటితో పాటు గొప్ప శ్రమలు కూడా వస్తాయి. దానికోసం మనం సిద్ధంగా ఉండాలి. పౌలు తన విశ్వాసం ద్వారా పొందిన శ్రమలను 2 కొరింథీ 11:23-27 మనం చదవచ్చు. తనే చెప్పాడు కొరింథీయులకు, దాంట్లో గ్రంథస్థం చేశాడు. శ్రమలు కష్టాలు తీసేస్తానని ప్రభు చెప్పలేదు, కానీ శ్రమలలో మనతో ఉంటానని వాగ్దానం చేశాడు. ఆ ధైర్యం మనకు చాలు ఎన్ని శ్రమలైనా ఎదుర్కోవడానికి. పౌలు మార్పు చెందక ముందే తనకిష్టమైన యూదుల చేతిలో శ్రమలు అనుభవించిన స్టెఫెన్ను కల్లారా చూశాడు. సాక్షిగా ఉండి అతన్ని మరణానికి అనుమతించాడు. పౌలు పడిన శ్రమల గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఏ ప్రాంతాల్లో ఏ సందర్భాల్లో శ్రమలు పొందాడో అవన్నీ చూడాలంటే అపొస్తల కార్యం ఫుల్గా చదవాలి. 28 సంవత్సరాల సంఘ చరిత్ర అపొస్తల కార్యంలో ఉంది. 11 అధ్యాయాలు పేతురు గురించి ఉంటే తర్వాత మిగిలినటి అన్ని పౌలు గురించే ఉంటాయి. యూదులు యూదేతరుల ద్వారా శ్రమలు పడ్డాడు. ఒకప్పుడు గర్విష్టిగా ఉన్న ఈ యూదుడు అతని జీవిత విధానాన్ని రక్షణ మార్చేసింది. క్రైస్తవుడు అయ్యాక దమస్కు పట్టణంలోకి చేపట్టుకుని నడిపించుకుని వెళ్ళారు. గుడ్డివాడు అయ్యాడు కాబట్టి అటువంటి వాడు ఒక కిటికీ గుండా గంపలో ఉంచి బయటికి పంపే విధంగా అవమానకరంగా దమస్కును వీడాడు. యూదులు అతన్ని చంపన ఆలోచించినందున ఈ విధంగా పారిపోవలసి వచ్చింది. ఎరుషలేంలో గ్రీకులు హెలెనిస్లు అంటారు అతన్ని చంప ప్రయత్నించారు. క్రీస్తు కొరకు శ్రమపడే విధంగా తన జీవితము ఆరంభించాడు. తర్వాత 3 సువార్త ప్రయాణాలలో సిద్ధపడి సమయం పూర్తయ్యాక అంత్యొకయలోని సంఘస్థులు ప్రార్థించి పరిశుద్ధాత్మ సాయంతో ఆదేశంతో పౌలును బర్నబాస్ను సువార్త ప్రకటించుటకు పంపారు. వారు తమ పోరాటం మొదలుపెట్టి విశ్వాసంతో శ్రమలు అనుభవిస్తూ ముందుకు సాగారు. అంత్యొకయలో యూదులు వారిని హింసించుట ప్రారంభించారు. పౌలు మీద రాళ్లు రువ్వి చనిపోయాడనుకొని పట్టణం వెలుపటికి ఈడ్చిపడేశారు. అపొస్తల కార్యం 14:20 ఈ విధంగా రాయబడింది. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి బర్నబాతో కలిసి దెర్బేకి వెళ్లాడు. దేవుడు తన సేవకులను తన చిత్త ప్రకారం వాడుకున్నాడు. ఆత్మలు సంపాదిస్తూ సంఘాలను స్థాపిస్తూ శ్రమలను అనుభవిస్తూ ముందుకు సాగారు. ఈ సంఘటనల గురించి తిమోతికి పౌలు రాస్తూ 2 తిమోతి 3:11 ఈ విధంగా అన్నాడు. అంతియొకయ ఈకెనియ లుస్త్రాను పట్టణంలో నాకు కలిగినట్టు హింసలను ఉపద్రవములను తెలుసుకున్నవాడువై నన్ను వెంబడించితివి, అంటే నువ్వేం భయపడలేదు అని. అట్టి హింసలను సహించి తిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించను. ఆ తర్వాతి శ్రమలు ఫిలిప్పులో, చెరసాల్లో కొరడా దెబ్బలు, థెస్సలోనికయలో అల్లర్లు అన్నీ చూస్తే పౌలు గారి యొక్క శారీరక శ్రమలు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతాయి. తర్వాత ఓడ బద్దలైతే ద్వీపంలో ఉండడము, ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి ఆయన. తర్వాత 3వ రకమైన భారము బాధ ఏంటంటే సంఘాల గురించిన భారం. పౌలు శ్రమలు కేవలం శారీరకమైనవే కాదు, కానీ తాను అన్నిల నడుమ స్థాపించిన సంఘాల గురించిన భారము, వారి ఆత్మీయ ఎదుగుదల కొరకు వారి మధ్య ఐక్యత గురించి ఎంతో వేదన పొందాడు. ఐక్యత గురించి అన్ని సంఘాలలో ప్రార్థన ఎక్కువ చేశాడు. కొరింతు ఫిలిప్పు సంఘాల్లోని విభేదాలు బాధించాయి అతన్ని. అలాంటి భారం మనం కూడా కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. దయమైడా, ఈరోజు పౌలు యొక్క శ్రమల గురించి తెలుసుకున్నాం నాయన. నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు అని మీరు చెప్పారు నాయన. మా జీవితంలో కూడా చిన్న చిన్న శ్రమలు వచ్చినా కూడా భరించలేకుండా ఉన్నాం. మమ్మల్ని క్షమించి మాకు శక్తిని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.